నిన్న మొన్న జరిగినటువంటి ఈ గొళ్ళకి సంబంధించినటువంటి వివాదాల్లో విగ్రహాలని ధ్వంసం చేయటం, వాటిని రాజకీయంగా వాడుకోవటం, అదేవిధంగా ఎక్కడ ఏ సంఘటన జరిగినా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకో ముఖ్యమంత్రి గారికో అండగట్టేటువంటి ప్రయత్నం చేయటం, ఇదంతా చంద్రబాబు నాయుడు యొక్క అడుగుజాడల్లో చంద్రబాబు నాయుడు కొంత కొంతమందిని టార్గెట్లు చేసి అతను స్క్రిప్టులు రాసిచ్చి పిచ్చ కుక్కల్ని కొంతమంది రోడ్డు మీద వదిలి పిచ్చి వాగుడు వాగిస్తున్నాడు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, గుడివాడ నియోజకవర్గంలో నిన్న అర్ధరాత్రి పోలీసులు దాడులు చేసి 28 వాహనాలని 13 బైకుల్ని 40 లక్షల రూపాయలు క్యాష్ని ఒక 29 మందో 30 మందో ప్యాకాట ఆడుతున్న వారిని నిర్వహించుట వారిని అరెస్ట్ చేశారు. దానికి తెల్లరిపాటికి ఈ బ్రోతన్ హౌస్లు నడిపేటువంటి దేవినేని ఉమాగాడు ఈ బ్రోతన్ హౌస్ల ద్వారా లాభపడినటువంటి కొంతమంది తెలుగుదేశం ఉద్యోగాళ్ళు ప్యాకెట్ శిబిరం నేను నిర్వహిస్తున్నాను, ప్యాకెట్ శిబిరం నేను నిర్వహిస్తా అంటే చంద్రబాబు నాయుడు పోలీసులు ఉన్న ఉమాగాడి పోలీసులు ఇంకో పార్టీ వాళ్ళ పోలీసులు వెళ్ళి రైడ్ చేసి వాటిని పట్టుకున్నారా? మా పోలీసులు, మా ప్రభుత్వం దగ్గర పనిచేసేటువంటి పోలీసులు ఈ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణల్ని పరిశీలించాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు మేము ఆదేశాలు ఇస్తే వాళ్ళు రైళ్లు చేసి వీళ్ళని పట్టుకున్నారు. పట్టుకుంటే కొడాలి నాని అడ్డాలో ప్యాకట కొడాలి నాని ఆడిస్తున్నాడు. నేను ఆడితే పోలీసు వాళ్ళు వచ్చి మా పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకుంటారా? మీరు సిగ్గు లేకుండా కొనగల నారాయణ ఎంపీ ఇంట్లోనే జోదం నడిచేది గతంలో. ఈ బ్రోకర్ ఉమాగాడు ఇక్కడ విజయవాడ క్లబ్లో కానీ గుంటూరు క్లబ్లో కానీ వీడే క్లబ్ దగ్గర డబ్బులు తీసుకొని 1200 మంది మెంబర్లు ఉండేవారు. ఒక్కొక్క మెంబరు ఇంత అని చెప్పి డబ్బులు కలెక్ట్ చేసి ఉమాగాడికి ఇస్తే వీడు తీసుకెళ్ళి ఆ పొప్పుగాడి లోకేష్కి ఇచ్చేవాడు. ఇటువంటి బ్రోకర్ పనులు క్లబ్బుల మీద బతికినటువంటి చరిత్ర దేవినేని ఉమాగాడిది, చంద్రబాబుది. 1978లో ఎమ్మెల్యే అయిన కాంచి ఈ క్లబ్బులు బ్రోకర్ హౌసుల మీదే చంద్రబాబు నాయుడు జీవితాన్ని కొనసాగించాడు. 2 ఎకరాల పొలం నుంచి 2 లక్షల కోట్లు సంపాదించినటువంటి ఈ చంద్రబాబు కానీ ఈ షోడాలు కొట్టుకునే దేవినేని ఉమాగాడి కానీ వీళ్ళిద్దరూ కూడా మరి బ్రోకర్ హౌసులు క్లబ్బులు ఇటువంటివి పెట్టి నడుపుకున్నారు. కొంతమంది మీడియా సోదరులు కొడాలని అడ్డాలో జోదాన్ని బట్టబాయిలు అయిపోయింది, ఎవడు చేశాడు? ఏబిఎన్ రాధాకృష్ణ చేశాడా? లేకపోతే రాధాకృష్ణ టీం వెళ్ళి పట్టుకుందా? లేకపోతే బీఆర్ నాయుడు టీం వెళ్ళి పట్టుకుందా? ఎవరి టీములు వెళ్ళి పట్టుకున్నాయి? ఎస్సీబి 2 నెలల నాడు ముఖ్యమంత్రి గారి క్యాబినెట్లో ప్యాకట్ ఆన్లైన్ కానీ ఏ రకమైనటువంటి గ్యాంబ్లింగ్ జరిగినా కూడా ఎస్సీబి వాళ్ళు లోకల్ పోలీసులతో సంబంధం లేకుండా పట్టుకోమని చెప్పి క్యాబినెట్లో ఆదేశాలు ఇచ్చారు. ఈ జోదాలను కూడా ఎస్సీబీకి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి పట్టుకోమని చెప్పారు. వారు పలానా చోట జోదం జరుగుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళి నన్ను పట్టుకున్నారు. ఎవరిని పట్టుకున్నారు? ఏ పార్టీ వాళ్ళు పట్టుకున్నారు? ఒక పార్టీ ప్యాకడుకునే వాళ్ళకి తెలుగుదేశం, కాంగ్రెస్, జనసేన అనే పార్టీలు ఉన్నాయా అక్కడ? లేకపోతే ఒక కులం వాళ్ళు ఆడుకుంటున్నారా? ఎవరు ఉంటే వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు పెడతాం జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి డబ్బును సీజ్ చేసి కోర్టుకు పెడతాం జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి వెహికల్స్ని సీజ్ చేసి కోర్టుకు పెడతాం జరుగుతుంది. మా ఆధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వం, మా ఆధీనంలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం మేము చేయమంటే రైడ్స్ చేసి
అక్కడ పట్టుకుంటే ఎక్కడ కూడా నా నియోజకవర్గంలో క్లబ్బులు ముంచింది నేను. గుడివాడ ప్రజలను అడిగితే చెప్తారు ఇటువంటి బోకర్ పనులు చేసే బోకర్గాళ్ళకి ఏం తెలుస్తుంది. కాబట్టి ఈరోజు కూడా ఆ రైట్స్ చేయించింది కానీ, ఆ రైట్స్ చేసింది కానీ మా ప్రభుత్వం మేము కానీ ఏబిఎన్ రాధాకృష్ణ, టీవీ నైన్ బిఆర్ నాయుడు, లేకపోతే చంద్రబాబు నాయుడు, ఈ బొత్సుల ఉమాగాడు, ఈ కొనగాల నారాయణ ఇటువంటి వేస్ట్ గర్ల్ కాదు. మేము చేయించాం మా ప్రభుత్వంలో. మాకు దమ్ము ధైర్యం ఉంది కాబట్టి మాకు మీద ఆరోపణలు వచ్చినా కూడా ఎక్కడ కూడా పేకాట శిబిరాలు నడవడానికి వీల్లేదు. మీరు రైళ్లు చేయమంటే నిన్న అక్కడ దొండపాడు సంబంధించినటువంటి చెరువులు, నా నియోజకవర్గంలో దాదాపు 7,000 ఎకరాల చెరువులు ఉంటాయి. మొత్తం చెరువులే, పంట భూమి ఉండదు నందివాడ మండలంలో. అలాగే మధ్య నుంచి బుడమేరు వెళ్తుంది, బుడమేరుకు అవతల గట్టు వెస్ట్ గోదావరి జిల్లా. అంటే నాది బోర్డర్లో ఉంటుంది, నా కాన్స్టిట్యున్సీ నందివాడ మండలం, దెందులూరు నియోజకవర్గానికి నాకు బోర్డర్లో ఉంటుంది. కాబట్టి ఒక చోట పార్కింగ్లో కార్లు పెట్టి ఒక చెరువు దగ్గర ఎక్కడో అక్కడి నుంచి అందరూ కలిసి ఒకే కారులోనో రెండు కారులోనో రకరకాల ప్లేసుల్లో రకరకాలుగా పేకాడుకుంటూ ఉంటారు. నిన్న కూడా అక్కడ ఉన్నటువంటి మాకున్నటువంటి సమాచారం ప్రకారం పేకాట ఆడకుండా కారుల దగ్గర కూర్చుని ఉన్నారు. 28 కార్లు, 13 బైకులు, అంటే 40 వెహికల్స్ దొరికినాయి. ఈ కారుల్లో 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, ఒక్కొక్క కారులో ఒక్కో రకంగా 40 లక్షల రూపాయలు క్యాష్ దొరికింది. ఒక సెట్టో రెండు సెట్టో ఒక కారులో ప్యాకులు ఉన్నాయని చెప్తున్నారు. అలాగే చేపలు కింద వేసుకుని ఆడుకుంటారు చేపలు, అదేవిధంగా మంచినీళ్ళ బాటిల్స్ ఇవన్నీ కూడా కారులోనే ఉన్నాయని చెబుతున్నారు. అక్కడ చెరువును పరిశీలిస్తే కనీసం అక్కడ కూర్చుంటానికి ఒక మనిషి ఈ రూమ్ అంత ప్లేస్ కూడా లేదు. కాకపోతే వెహికల్స్ అన్నీ అక్కడ పెట్టి అక్కడి నుంచి ఒక వెహికల్లోనో రెండు వెహికల్లోనో ప్లేసు మారిపోతా ఎక్కడెక్కడో 7,000 ఎకరాల చెరువులు నాకు బోర్డర్ కైకులూరు వెస్ట్ గోదావరి జిల్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట ఆడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. పోలీసులు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా మరి దొరకనటువంటి పరిస్థితి. గతంలో గుడివాడ పోలీసులు కొన్ని కేసులు పెట్టారు. నిన్న కూడా పేక ఆడుతున్నటువంటి సమాచారం అక్కడికి వెళ్తే కార్లు పేకలు అదేవిధంగా మనుషులు దొరికితే వాళ్ళందరినీ కూడా కొంతమందిని తీసుకొచ్చాం. వాళ్ళందరి మీద కూడా పేకాడుతున్నట్టు కేసులు పెట్టి అరెస్ట్ చూపించడం జరిగింది. అసలు మెయిన్ ఆడేటువంటి వ్యక్తులు కొంతమంది మిస్ అయ్యారని చెబుతున్నారు. పేకాట వేరే చోట జరుగుతుంది, ఇది పార్కింగ్ ప్లేస్ అని చెబుతున్నారు. దీని మీద పట్టుకున్న వాళ్ళ మీద విచారణ జరుపుతాం. ఎంత పెద్దవాళ్ళు ఉన్నా, చంద్రబాబు ఉన్నా, ఆడి బాబు కబ్జూర్ నాయుడు ఉన్నా, లేదా ఆడి బాబు కిస్మిస్ నాయుడు ఉన్నా కూడా దీంతో పట్టుకొస్తాం. ఈ క్రెడిట్ ఈరోజు మీరు ఆరోపణలు చేస్తే దమ్ముగా ధైర్యంగా పోలీసులను పంపి రైళ్లు చేసి పేకాట శిబిరాలు నిర్వహించకూడదన్నటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం మేము పనిచేసాం కానీ మమ్మల్ని ఏమి, నేను పేకాట ఇస్తంటే ఈ ఉమాగాడు ఆడమ్మగ కానీ ఉమాగాడు, లేకపోతే దేనికి పనికిరానటువంటి సౌడదద్దమ్మ చంద్రబాబు, లేకపోతే అక్కడికి వెళ్ళి ఎవడో చెరువుని వెళ్ళి పరిశీలించి దీంతో వైసీపీ జెండా ఉంది, దీంతో వాటర్ బాటిల్ ఉంది, దీంతో ఇంకోటి ఏదో ప్యాకెట్ ఉందని చెప్పి ఇటువంటి పిచ్చి మాటలు కనుక మాడితే ఒక్కొక్కడికి తాట తీస్తానని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.